Hi, hello, welcome to Eagle Media Works. You're watching Young Entrepreneur. Ivala Young Entrepreneur segment lo man daggara special guest unnaru. Eevida DAV school topper, BITS Pilani lo engineering chesi, Bank of America lo job chesi, Potti Sriramulu University lo MA Kuchipudi chesi, governor chetra meedaga gold medal andukunnaru. And vaalla ammagariki sahayam chestu Kalpataru school ani chepesi vaalla ammagaru sthapisthe andulo avadiki sahayam chestu alage Kalpataru Kuchipudi Dance Academy ani sthapinchi 50 మందికి నాట్య శిక్షణ అందిస్తున్నారు. ఆవిడ నిరంజన నాగరాజన్ గారు, ఆవిడతో మాట్లాడతాం. నమస్కారం నిరంజన గారు. నమస్తే. సో మీరు డిఏవి స్కూల్ టాపర్, తర్వాత బిట్స్ పిలానీలో గ్రాడ్యుయేషన్ చేశారు, బ్యాంక్ ఆఫ్ అమెరికాలో జాబ్ చేశారు, అండ్ మళ్ళీ మాస్టర్ ఆఫ్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఎంఏ కూచిపూడి అని చెప్పేసి ఇక్కడ పొట్టి శ్రీరామ్ యూనివర్సిటీ ఎన్రోల్ అయ్యారు. సో ఈ డాన్స్ అనేది ఎట్లా, ఐ మీన్ ఇంత షిఫ్ట్ అనేది ఎట్లా జరిగింది? అంటే ఇట్స్ నాట్ లైక్ అ కంప్లీట్ షిఫ్ట్ అనమాట. బిగినింగ్ నుంచి డాన్స్ హెస్ ఆల్వేస్ బీన్ అన్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. అంటే స్టార్టింగ్లో స్కూల్ నుంచే, స్కూల్లో ఐ వాజ్ లెర్నింగ్ డాన్స్, స్కూల్ నుంచి స్టార్ట్ చేశాను. సో ఈవెన్ ఇన్ బిట్స్ పిలాని ఐ వాజ్ ద పార్ట్ ఆఫ్ డాన్స్ క్లబ్. మళ్ళీ ఈవెన్ ఆఫ్టర్ ఐ జాయిన్ బ్యాంక్ ఆఫ్ అమెరికా ఐ వాజ్ డూయింగ్ డాన్స్. ఆఫ్టర్వర్డ్స్ అంటే ప్రొఫెషనల్గా ఆఫ్టర్ దాట్ ఐ షిఫ్టెడ్, అంటే టిక్ టుక్ అప్ డాన్స్ ఇస్ ప్రొఫెషనల్. ఎలా అంటే లైక్ ఆఫ్టర్ పిలాని వెన్ ఐ వాజ్ వర్కింగ్ విత్ బ్యాంక్ ఆఫ్ అమెరికా, ఇట్ వాస్ అ గుడ్ జాబ్, బ్యాడ్ అని కాదు, కానీ వర్క్ చేస్తూ లైక్ ఐ వాజ్ కోడింగ్, ఐ వుడ్ బి కోడింగ్ అండ్ ఐ బి థింకింగ్ ఆఫ్ డాన్స్. అంటే ఇట్ వాజ్ నాట్ వన్స్ ఆర్ ట్వైస్ దట్ సంథింగ్ లైక్ దట్ హ్యాపెండ్, ఎప్పుడు డాన్స్ డాన్స్ అనే ఆలోచన ఉండే. అండ్ అప్పుడు కూడా మా రేణుకా ప్రభాకర్ గారు ఇస్ మై గురు, తనతో ఐ యూస్ టు పర్ఫామ్ అనమాట. అలా పర్ఫార్మెన్సెస్ ఎక్కువ అప్పుడు ఇస్తుండే, ఇంకా ఏదైనా అప్పుడే చేయాలి. ఇన్ఫ్యాక్ట్ ఆఫ్టర్ మై 12th ఓన్లీ హ్యాడ్ దట్ ఇంట్రెస్ట్ ఆఫ్ డూయింగ్, సరే మేబీ ఐ షుడ్ టేక్ ఇట్ అప్ ఎస్ అ ప్రొఫెషన్ అని అనుకున్నాను. సో అప్పుడే సో ఐ టోల్డ్ మై టీచర్ అనమాట, ఇలా ఎంఏ చేద్దామని అనుకున్నారు, మీరు ఏమంటున్నారంటే, వెన్ ఐ టోల్డ్ హర్ ఐ థింక్ జస్ట్ 2 డేస్ బిఫోర్ దాట్ అడ్మిషన్ హ్యాడ్ టర్న్ ఓవర్ ఫర్ ఎంఏ. సో ఐ వాజ్ లైక్ ప్రాబ్లీ దిస్ లైక్ అ సైన్ ఫర్ మీ, ఎద్దు ఇప్పుడు కాదు, ఇస్ దిస్ నాట్ ద రైట్ టైమ్ అని ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్, బట్ ఐ థాట్ ఓకే ఫైన్ ఇప్పుడు వద్దు అని. వాట్ హ్యాపెన్ వాజ్ ఒక 1 or 2 డేస్ ఆఫ్టర్ దాట్ ఐ హ్యాడ్ అ ప్రోగ్రామ్ విత్ మై డాన్స్ టీచర్స్ గ్రూప్. అప్పుడు ఇట్ సో హ్యాపెన్ దట్ మా లైక్ పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ హెచ్ఓడి భాగవతుల సీతారాం గారు అని, హీ హ్యాడ్ కమ్ అస్ ద చీఫ్ గెస్ట్ ఫర్ దట్. అది చూసి డాన్స్ చూసి హీ హిమ్సెల్ఫ్ హీ న్యూ దట్ ఐ హ్యాడ్ దిస్ ఇంట్రెస్ట్. మై టీచర్ హెడ్ టోల్డ్ దమ్ అండ్ హీ సెడ్ ఓకే ఐ వాంట్ సే సంథింగ్, ది అడ్మిషన్స్ ఆర్ ఓవర్ ఫర్ ఎంఏ, బట్ ఐ పర్సనలీ వుడ్ లైక్ టు హ్యావ్ నిరంజన డూ ఎంఏ. సో ఆఫ్టర్ దట్ ఇట్ వాజ్ లైక్ ఓకే దిస్ ఇస్ ఇట్, ఐ హ్యావ్ టు డెఫినెట్లీ పర్సీవ్ అని అప్పుడు ఐ డిసైడెడ్ ఐ టేక్ ఇట్ అప్. మీరు ఒక తమిళన్, సో తమిళన్ ఒక నేటివ్ డాన్స్ అనేది భరతనాట్యం, మీకు భరతనాట్యం కాకుండా కూచిపూడి మీద నేర్చుకోవాలని చెప్పేసి ఎందుకు అలా కలిగింది మాకు? ఓకే, వన్ మేజర్ థింగ్ ఇస్ తమిళన్. మీరు చెప్పినట్టు తమిళ్స్ నేటివ్ డాన్స్ ఇస్ అవును భరతనాట్యం. ఇన్ఫ్యాక్ట్ తెలుగు వాళ్ళే కూడా ఎక్కువ ప్రిఫర్ చేసేది భరతనాట్యం చాలామంది. ఓకే, దట్స్ బికాస్ భరతనాట్యం ఇస్ మోర్ ఇంటర్నేషనల్ అక్లైమ్ దాన్ కూచిపూడి ఇస్. ఓకే, కానీ పర్సనలీ వై ఐ ప్రిఫర్ అండ్ ఇట్స్ మై ఒపీనియన్ అనమాట, వై ఐ ప్రిఫర్డ్ కూచిపూడి ఓవర్ భరతనాట్యం ఇస్ స్టార్టింగ్లో అలా చేరడం జరిగింది. లైక్ మై గురుగారి దగ్గర మా మమ్మీ కనుక్కొని అక్కడ జాయిన్ చేశారనమాట అమ్మ. అప్పుడు ఆఫ్టర్ ఐ గ్రూ అప్ వెన్ ఐ గాట్ టు నో ద డిఫరెన్సెస్ బిట్వీన్ డిఫరెంట్ క్లాసికల్ డాన్సెస్, ఐ థాట్ కూచిపూడి హ్యాడ్ మోర్ లిబర్టీ టు ఎక్స్ప్రెస్ యువర్ సెల్ఫ్ దాన్ భరతనాట్యం. అంటే ఇప్పుడు డాన్స్లో నాట్యంలో ఏంటంటే నాట్యధర్మి లోకధర్మి అని ఉంటుందన్నమాట. సో నాట్యధర్మిలో ఇట్ ఈస్ లైక్ మోర్ ఆర్టిస్టిక్, యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్. నాట్యశాస్త్రం అనేది ఇట్స్ ట్రిటైజ్ ఫర్ డాన్స్, సో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్, ఇట్స్ దే ఫర్ ఎవ్రీ డాన్స్, ఎవ్రీ డాన్స్ క్లాసికల్ డాన్స్ హ్యాస్ టు ఫాలో దట్. లోకధర్మి ఈజ్ లైక్ మోర్ రియలిస్టిక్, మనం రోజు చేసే హ్యూమన్ బిహేవియర్ ఇస్ మోర్ ఇన్ లోకధర్మి. సో కూచిపూడి హ్యాస్ మోర్ లోకధర్మి ఇన్ అట్ దాన్ నాట్యధర్మి. భరతనాట్యం ఇస్ మోర్ యునో యూ హ్యావ్ టు ఫాలో ద రూల్స్ మోర్ ఇదిగా. సో ఐ థాట్ కూచిపూడి ఆఫర్స్ దాట్ ఇన్ కూచిపూడి. వన్ మోర్ థింగ్ ఇన్ కూచిపూడి ఈజ్ కొంచెం ఫోక్ టచ్ ఉంటుంది, సో ఇట్ కనెక్ట్స్ మోర్ టు ది ఆడియన్స్. అండ్ మై ఇంటెన్షన్ ఫర్ డాన్సింగ్ ఇస్ మేజర్లీ దట్. భరతనాట్యం అనేది లైక్ స్కాలర్లీ పీపుల్, లెర్నెడ్ పీపుల్, మై ఒపీనియన్ ఓకే, వాళ్ళకి ఎక్కువ కనెక్ట్ అవుతుంది. కూచిపూడి అనేది ఈవెన్ అ లే మ్యాన్ ఒక చిన్న పిల్ల చేసినా, ఈవెన్ ఇఫ్ ది డోంట్ అండర్స్టాండ్ ది లిరిక్స్ ఆర్ సాహిత్యం ఏముంది అర్థం కాకపోయినా, వెన్ వి ఇమోట్ ఇట్ దే అండర్స్టాండ్ ఇట్, ఎక్కువ కనెక్ట్ అవుతుందని ఐ ప్రిఫర్ ఇట్. మీరు అంటే ఒక టీచర్గా కూడా మీరు కల్పతరు స్కూల్ నడిపిస్తున్నారు, అంతా చేస్తున్నారు, చిన్నప్పటి నుంచి మీరు డాన్స్ కూడా చేస్తూ ఉన్నారు. చాలామందికి ఒక అపోహ అంటారో లేకపోతే ఒక ఒపీనియన్ అంటారు, ఇలా ఒక డాన్స్ కానీ మ్యూజిక్ కానీ ఎన్రోల్ చేస్తే పిల్లలు సరిగా చదువుకోరు అని చెప్పేసి అందరికీ ఉంటుందన్నమాట. మీరు చిన్నప్పటి నుంచి డాన్స్ చేస్తూ వచ్చారు, బాగా చదువుకున్నారు, ఇప్పుడు మీరు కూడా పిల్లలకి చదువు నేర్పిస్తున్నారు, సో మీరు చెప్పండి ఎలా ఉంటుంది అసలు? ఇది చాలా ఎక్కువైనా ఉంది, దేర్ ఇస్ లైక్ ఎస్పెషలీ వెన్ అందరికీ నేర్చుకోవాలని ఉంటుంది, బట్ ఐ హావ్ సీన్ మెనీ పీపుల్ ఫేసింగ్ దిస్ ప్రాబ్లమ్ అనమాట. వెన్ దే 9th క్లాస్ వరకు నేర్చుకుంటారు,
టెన్త్లో 10th ఎగ్జామ్స్ అని ఆపేస్తారు. బట్ ఐ పర్సనలీ నాకు ఇట్ హెల్ప్ మీ అ లాట్ అకాడమికలీ ఆల్సో, అండ్ ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్ యూ లర్నింగ్ ఎనీ ఆర్ట్ ఫామ్ ఫర్ దట్ మ్యాటర్ మేక్స్ యూ అ బెటర్ పర్సన్. ఎందుకంటే ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ఉంటుంది. సో ఇట్ ఇంప్రూవ్స్ యువర్ కాన్సన్ట్రేషన్, బికాస్ చేయాలంటే ఆ సాధన ఉండాలి. మామూలుగా లైక్ ఎనీ అదర్ డాన్స్ ఐ కాంట్ జస్ట్ డూ ఇట్ కదా. సో వెన్ యూ డూ దట్ కైండ్ ఆఫ్ ఆ డెడికేషన్ ఆ సిన్సియారిటీతో మీరు చేస్తుంటే డెఫినెట్లీ ఆ కాన్సన్ట్రేషన్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ క్లాసికల్ డాన్స్ ఎస్పెషలీ తాళం అనేది ఉంటుంది కదా, ఆ రిధమ్ పట్టుకోవడానికి యూ నీడ్ టు నో ద బీట్ సెన్స్. ఆ బీట్ సెన్స్కి యూ నీడ్ టు నో గుడ్ మ్యాథ్స్. సో దట్ ఇట్ హెల్ప్స్ యూ, ఇట్ హెల్ప్స్ యూ అకాడమిక్లీ ఇన్ సో మెనీ వేస్. సో ఐ వుడ్ సే ఇట్ డెఫినెట్లీ హెల్ప్స్ యూ, ఇట్ మేక్స్ యూ నో బెటర్ అకాడమిక్లీ, మేక్స్ యూ బెటర్ లైక్ ఓవరాల్ ఆల్సో. సో ఇట్స్ అ రియల్లీ రాంగ్ నోషన్ దట్ పీపుల్ హ్యావ్ అనేది నా ఒపీనియన్. ఇట్స్ నాట్ మై ఒపీనియన్, ఇట్స్ డెఫినెట్లీ అ థింగ్, పీపుల్ షుడ్ చేంజ్ దేర్ ఒపీనియన్. ప్రొఫెషనల్గా తీసుకుంటే మీరు ఒక డిఫరెంట్ పాత్లో ఉన్నారు, అంటే మీరు ఎంఏ జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా ఒక డిఫరెంట్ పాత్లో ఉన్నారు, ఇంజనీరింగ్ అని ఆ తర్వాత ఒక జాబ్ అని. సో దట్ వాజ్ యువర్ వే అనమాట. సో అక్కడి నుంచి ఇక్కడికి ఇట్లా షిఫ్ట్ అవుతాం అనుకున్నప్పుడు ఇంట్లో ఈ యొక్క ఒపీనియన్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు సపోర్ట్ ఎలా వచ్చింది, లేకపోతే వాళ్ళు ఏమన్నారు అసలు బేసిక్గా? ఓకే, యాక్చువల్లీ నేను చెప్పినట్టు చిన్నప్పటి నుంచే డాన్స్ అనేది నేర్చుకుంటున్నాను. కానీ 12th తర్వాత అమ్మతో చెప్పాను అనమాట. ఐ గేవ్ అంటే యాజ్ లైక్ ఎవ్రీబడీ ఎల్స్ జేఈ విత్స్ ఎగ్జామ్ అంతా ఇచ్చాను. బట్ అప్పుడు నుంచి అప్పుడే ఐ వాంటెడ్ టు జాయిన్ ఏదైనా డాన్స్ రిలేటెడ్ అని. అయితే అమ్మ వాజ్ ఆల్వేస్ ఫర్ ఇట్ బికాస్ షీఈస్ ద మేజర్ వన్ హూ యాక్చువల్లీ జాయిన్ మీ టు డాన్స్. సో షీ వాజ్ లైక్ సి ఐ విల్ నెవర్ స్టాప్ యూ, కానీ ఒక మంచి డిగ్రీ ఉంటే వెన్ యూ కమ్ లేటర్ వెన్ యూ కమ్ అవుట్ ఫ్రమ్ అ గుడ్ కాలేజ్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ యూ విల్ హ్యావ్ విల్ బీ కంప్లీట్లీ డిఫరెంట్. ద కైండ్ ఆఫ్ లర్నింగ్ యూ విల్ లర్న్ ఫ్రమ్ దేర్, నీకు ఒక ఓవరాల్ పర్సనాలిటీ డెవలప్మెంట్ విల్ బీ రియలీ గుడ్. సో అప్పుడు పీపుల్ విల్ రెస్పెక్ట్ యూ మోర్ ఫర్ దట్. సో ఫస్ట్ డూ అ గుడ్ డిగ్రీ, ఓకే మంచి కాలేజ్ నుంచి చేస్తే నీకే ఇట్ విల్ బీ బెటర్ అన్నట్టు షీ సెడ్. సో ఆఫ్టర్ ఐ కంప్లీటెడ్ దట్ బ్యాంక్ ఆఫ్ అమెరికాలో ఐ టోల్డ్ యూ లైక్ రైట్ హౌ ఐ గాట్ ఇన్ టు ఇది. సో అప్పుడు అమ్మతో చెప్తే షీ సెడ్ ఓకే లైక్ 12th లోనే నువ్వు చెప్పావు, ఇట్స్ అప్ టు యూ, ఐఎమ్ కంప్లీట్లీ ఫర్ ఇట్, ఐ ఎమ్ నాట్ డిపెండింగ్ ఆన్ యూ, ఐ మీన్ యూ షుడ్ థింక్ అబౌట్ ఇట్, నీకు ఓకే అంటే ఓకే ఐ ఆల్వేస్ సపోర్ట్ యూ. బట్ నాన్నగారు లైక్ ఎవ్రీ అదర్ ఫాదర్ హీ హ్యాడ్ హిస్ కన్సర్న్స్ అండ్ వరీస్, ఇంత చదివి హిస్ ఫర్ యూ కెన్ టేక్ ఇట్ అస్ అ హాబీ కదా, అంటే వీకెండ్స్లో చేయొచ్చు, అప్పుడప్పుడు పర్ఫార్మెన్సెస్ ఇవ్వచ్చు, వై కంప్లీట్లీ గో ఫర్ ఇట్ అనేది నాన్నగారిది. బట్ ఆల్వేస్ అంటే నాన్నగారు విల్ గివ్ హిస్ ఒపీనియన్, బట్ హీ లీవ్ ద డెసిషన్ మేకింగ్ టు మీ అనమాట. నా ఒపీనియన్ చెప్తున్నాను తర్వాత మీద. సో ఇనిషియలీ హీ జస్ట్ సెడ్ దిస్ ఆలోచించుకొని, బట్ ఆఫ్టర్ దట్ వెన్ ఐ వాస్ టేకింగ్ క్లాసెస్ వెన్ ఐ వాస్ పర్ఫార్మింగ్ హీ అండర్స్టూడ్ దట్ దిస్ ఇస్ వాట్ ఐ ఆమ్ మెంట్ ఫర్ అని. అండ్ రీసెంట్లీ వెన్ ఐ గాట్ మై మెడల్, గోల్డ్ మెడల్, అప్పుడు హీ వాస్ లైక్ రియల్లీ ప్రౌడ్. సో దట్ వాస్ అ వెరీ ప్రౌడ్ మూమెంట్ ఫర్ మీ. పేరెంట్స్ ఇలా అన్నారు, మీ ఫ్రెండ్స్ కానివ్వండి లేకపోతే మీ చిన్నప్పటి నుంచి మీకు నేర్పించిన గురువులు కానివ్వండి, టీచర్స్ కానివ్వండి లేకపోతే కొలీగ్స్ కానివ్వండి, ఇలా షిఫ్ట్ అవుతున్నా అనేసరికి వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుంది? మా ఫ్రెండ్స్ మేజర్లీ ఐ హ్యావ్ లైక్ స్కూల్ ఫ్రెండ్స్ ఉన్నారు, పిలాని ఫ్రెండ్స్ ఉన్నారు, దేర్ ఆర్ డిఫరెంట్ సెట్స్ ఆఫ్ ఫ్రెండ్స్ ఐ హ్యావ్. సో వాళ్ళందరూ వర్ వెరీ సపోర్టివ్, లైక్ దే వర్ లైక్ రియలీ ఇంప్రెస్డ్. బట్ సమ్ పీపుల్ అంటే ఎస్పెషలీ పీపుల్ ఐ లుక్డ్ అప్ టు, కొంతమంది దే వర్ లైక్ సమ్ టీచర్స్ ఇన్ ఫ్యాక్ట్ అంటే దే వర్ లైక్ ఇంత వేస్ట్ ఆఫ్ ఇంటెలెక్చువల్ టాలెంట్ అన్నట్టు మాటలు మాట్లాడారనమాట. సో దట్ రియలీ హర్ట్ మీ అండ్ మై మదర్ ఎస్పెషలీ, ఎందుకంటే సమ్వన్ హూ ఇస్ అట్ సచ్ అ గ్రేట్ పొజిషన్ షుడ్ నో హౌ వాల్యుబుల్ నాట్యం ఇస్, అంటే ఎంత వాల్యూ ఉంటుంది దీనికి. అంటే ఇప్పుడు మీరు చదివేసి ఇఫ్ యూర్ డూయింగ్ ఇంజనీరింగ్ ఇట్స్ నాట్ లైక్ రూల్ రైట్ దట్ యూ హ్యావ్ టు గో ఫర్ అ జాబ్ ఫర్ అన్ ఐటీ జాబ్ ఆర్ సంథింగ్ అండ్ దెన్ ఆర్ గో ఫర్ ఎంఎస్ డూ యువర్ దిస్ థింగ్ ఆర్ ఎంబీఏ, ఇదే అని రూల్ లేదు. వాట్ ఇంట్రెస్ట్ యూ ఇస్ వాట్ యూ షుడ్ డూ రైట్. అండ్ ఐ వాస్ కంప్లీట్లీ దట్ వాస్ అ లిటిల్ డిసప్పాయింటింగ్ అనమాట. కానీ అగైన్ యాజ్ థింగ్స్ లైక్ ప్రోగ్రెస్డ్ ఐ థింక్ ఐ డోంట్ కేర్ అబౌట్ దట్ ఇప్పుడు, ఇట్స్ లైక్ ఫైన్ అండ్ గుడ్. సో మీరు చెప్తున్నారు ఇందాక చిన్నప్పటి నుంచి చాలా పర్ఫార్మెన్సెస్ ఇచ్చారని, రిసైటల్స్ ఇచ్చారని చెప్పేసి. సో బేసిక్గా ఎవరికైనా ఒక ఆర్టిస్ట్ కానివ్వండి, ఒక పర్ఫార్మర్ కానివ్వండి, ఇంత కంటిన్యూస్గా డెడికేటెడ్గా సాధన చేయాలంటే ఒక రకమైన ఎంకరేజ్మెంట్ కావాలి. సో ఆ ఎంకరేజ్మెంట్ అవార్డ్స్ రూపంలో రావచ్చు లేకపోతే ఇంకేదైనా రూపంలో రావచ్చు. సో మీకు ఆ ఎంకరేజ్మెంట్ కానివ్వండి, ఆ మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే, ఫస్ట్ థింగ్ ఇస్ అవార్డ్స్ అని అడిగితే, ఓకే వెన్ ఐ వాజ్ ఇన్ టెన్త్ ఐ థింక్ అప్పుడు రసమయ్య అవార్డ్ అని ఒకటి వచ్చిందనమాట. ఐ రిమెంబర్ ఇట్ డిస్టింక్ట్లీ బికాస్ ఐ గాట్ వెరీ ఫ్యూ అవార్డ్స్, ఐల్ టెల్ యూ దట్. సో అప్పుడు దట్ వాస్ ఫర్ అంటే స్టేట్లో, ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ఉన్న 30 బెస్ట్ చిల్డ్రన్ ఇన్ డిఫరెంట్ కేటగిరీస్ దే హ్యాడ్ చూజన్ మీ ఫర్ కూచిపూడి డాన్స్. సో దట్ ఈస్ సంథింగ్ ఐ రియల్లీ రిమెంబర్. కానీ ఇన్ని రోజుల్లో నాకు మేజర్ వాట్ కీప్స్ మీ మోటివేటెడ్ అంటే వెన్ ఐ పర్ఫామ్, యూజువలీ ఎవర్ వెన్ అన్ ఆర్టిస్ట్ పర్ఫార్మ్స్ after finishing the performance the audience comes and tells you baaga chesarandi chaala baaga chesarandi. Naaku it has never happened that way. Every time when I perform the audience evaraina gaani they come and tell me
your performance made us cry, your performance made us laugh. In this particular place, maaku inta navu vachindi. In this particular place, maaku inta kopam vachindi, inta bayam vesindi meeru chesetappudu. So basically, I was able to connect to the audience. Ante dance ane dantlo, this is there in every classical dance. Bhavam anedi, the artist should emote anamata. ఆ భావం ఎమోట్ చేస్తున్నప్పుడు ఆ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఆ రసం అనేది ఉత్పత్తి అవ్వాలి. ఆ రసోత్పత్తి అవుతే దట్స్ లైక్ అ బిగ్ అచీవ్మెంట్ ఫర్ ది డాన్సర్ అనమాట. సో దట్ హాస్ హ్యాపెన్ ఫర్ మీ అండ్ దట్ ఇస్ వాట్ ఇస్ కీప్ మీ మోటివేటెడ్ అనమాట. సో ఇలా అంటే ఈ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉన్నారు అండ్ దెన్ ఇప్పుడు ఇలా ఒక అకాడమీ కూడా స్టార్ట్ చేశారు మీరు. సో ఈ అకాడమీ మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు అండ్ కల్పతరు అని చెప్పి స్కూల్ స్టార్ట్ చేశారు, స్కూల్ నడిపిస్తున్నారు, అలాగే ఇక్కడ కూచిపూడి అకాడమీ కూడా నడిపిస్తున్నారు. సో ఎలా జరిగింది ఇదంతా? నేను ఎంఏ చేస్తున్నప్పుడు ఆల్రెడీ కల్పతరు స్కూల్ ఉంది, అమ్మ స్టార్ట్ చేశారనమాట. అప్పుడే ఐ వాజ్ హెల్పింగ్ అమ్మ విత్ ద స్కూల్ ఆల్సో. అయితే అమ్మ వాజ్ లైక్ ఇప్పుడు స్టార్ట్ చేయొచ్చు, లైక్ ఇట్ విల్ టేక్ టైమ్ ఫర్ యూ, సో ఎంఏ చేస్తుంటేనే స్టార్ట్ చేయొచ్చు అనే ఐడియాతో ఫస్ట్ స్కూల్ పిల్లలకి అలా మెల్లగా, బట్ ఇట్ వాజ్ అ ప్లేస్ కూడా అంటే చిన్న పిల్లలే ఉన్నారు స్టిల్, జస్ట్ అలా స్టార్ట్ చేస్తుంటే నోబడి విల్ జస్ట్ కమ్ లైక్ దట్ కదా. సో తెలిసిన వాళ్ళు అలా ఒక 2-3 మెంబర్స్తో స్టార్ట్ చేశాను అనమాట. అంటే వాళ్ళకి తెలుసు దట్ ఐ హ్యావ్ బీన్ లర్నింగ్ డాన్స్ ఆ ఇంట్రెస్ట్తో, సో దే జస్ట్ జాయిన్ అనమాట. సో ఇనిషియలీ అలా స్టార్ట్ చేశాను డాన్స్ అకాడమీ వెన్ ఐ వాస్ డూయింగ్ మై ఎంఏ అండ్ ఇట్ హెస్ బీన్ ప్రోగ్రెసింగ్ వెల్ థ్యాంక్ఫుల్లీ. సో బేసిక్గా ఈ ఏరియాలో చాలా ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి డాన్స్ నేర్చుకోవాలనుకుంటే కనుక. సో మీరు ఇందాక చెప్పినట్టు ఒక 5 స్టూడెంట్స్తో స్టార్ట్ చేశాను, ఇప్పుడు దాదాపు ఒక 50 to 60 మధ్యలో ఉన్నారు మీ పిల్లలు. సో అంటే మీరు ఏమైనా ప్లాన్స్ ఏమైనా వేసుకున్నారా, డిఫరెంట్గా ఏం చేయాలి, ఏమైనా స్ట్రాటజీ ఏమైనా ఉండిందా, లేకపోతే ఎలా జరిగింది, పిల్లలు రావడం ఎలా స్టార్ట్ అయింది అండ్ ఇంతమంది ఎలా వచ్చారు? ఓకే, ఇప్పుడు యూ సెడ్ చాలామంది డాన్స్ స్కూల్స్ ఉన్నాయి. ఇప్పుడు అది కాంపిటీషన్ అనేది ఎప్పుడు ఉంటుంది, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ దేర్ ఇట్ విల్ కమ్ సమ్ టైమ్ ఇన్ ఫ్యూచర్. సో దానివల్ల ఏదైనా యూ షుడ్ నాట్ స్టాప్ యువర్ సెల్ఫ్. సో సమ్ దెర్ షుడ్ బి సంథింగ్ యూనిక్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో నా ఇన్ మై పర్స్పెక్టివ్ వాట్ ఐ డిడ్ వాజ్ ఏంటి అంటే, సి క్లాసికల్ టచ్ అనేది డెఫినెట్లీ వెళ్ళకూడదు, బికాజ్ దట్ ఈస్ వై దట్ ఈస్ వాట్ డిఫరెన్షియేట్స్ అ క్లాసికల్ డాన్స్ ఫ్రమ్ అదర్ జనరల్ డాన్సెస్ కదా. కానీ యూ షుడ్ ఆల్సో కీప్ ఇన్ మైండ్ ద కమింగ్ యునో జనరేషన్, ఇప్పుడు ఉన్న పిల్లలు. అండ్ మై మేజర్ స్ట్రెంగ్ ఇస్ చిల్డ్రన్ ఇన్ ది ఏజ్ గ్రూప్ ఆఫ్ 6 to 12, ఆ ఏజ్ గ్రూప్ మేజర్ స్ట్రెంగ్. సో ఇప్పుడు వాళ్ళకి స్పెసిఫికలీ కూచిపూడి ఆ డెప్త్లో వెళ్తే నేను వాళ్ళకి అర్థం కాకపోవచ్చు అండ్ దే మైట్ నాట్ బీ ఏబుల్ టు కనెక్ట్. సో టు స్టార్ట్ విత్ యూ షుడ్ ఆల్సో కీప్ ఇన్ మైండ్ వాళ్ళకి ఎలా కనెక్ట్ అవుతారు అన్నట్టు. సో దెర్ ఇస్ వన్ స్మాల్ థింగ్ ఐ డిడ్, ఇట్స్ జస్ట్ అ స్మాల్ థింగ్. ఇప్పుడు రైమ్స్కి ఐ జస్ట్ కొరియోగ్రాఫ్ అనమాట, యూ మైట్ హవ్ సీన్ ఐ కొరియోగ్రాఫ్, బట్ ఐ కెప్ట్ ఇన్ మైండ్ ది క్లాసికల్ టచ్, అది వెళ్ళకూడదని. బట్ దే వర్ ఏబుల్ టు ఎంజాయ్ ఇట్, సో దే విల్ ఆల్సో బి మోటివేటెడ్ అప్పుడు చేయడానికి. సో వన్స్ దే యూ హ్యావ్ టు గ్రాప్ ద చిల్డ్రన్ ఇన్ టు ఇట్, యూ షుడ్ నో హౌ టు డూ దట్ అనమాట. వాట్ విల్ ఇంట్రెస్ట్ దెమ్ అన్నట్టు కొంచెం మంచి సాంగ్స్తో డిఫరెంట్గా ఆలోచించి గ్రాప్ దెమ్ ఇన్ టు ఇట్. దెన్ వన్స్ దే గెట్ ఇన్ టు ఇట్, దెర్ ఇస్ సో మచ్ ఇన్ ద డాన్స్ దట్ దే విల్ నాట్ గో అవుట్ ఆఫ్ ఇట్ అనమాట. సో యూ షుడ్ నో ద కరెంట్ జనరేషన్ అండ్ ద ఏజ్ ఆఫ్ ద చిల్డ్రన్. సో చిన్నప్పుడు అంటే మీరు డాన్స్ జాయిన్ అవ్వడం లేకపోతే ఫస్ట్ టైంలో డాన్స్ ఒక శిక్షణ తీసుకోవాలని చెప్పి ఎప్పుడు అనిపించింది? మీరు ఇందాక చెప్పారు అమ్మ బాగా మోటివేట్ చేసి ఇన్ఫ్లుయెన్స్ చేశారు, సో అది ఎలా జరిగింది? చిన్నప్పుడు ఐ థింక్ అట్ ది ఏజ్ ఆఫ్ 6 6 ఏళ్ళు ఉన్నప్పుడు జాయిన్ మై మదర్ జాయిన్ మీ అనమాట డాన్స్ క్లాస్లో. సో అప్పుడు యాక్చువల్లీ అమ్మకి చాలా ఉండేది తను డాన్స్ నేర్చుకోవాలి అని, కానీ షీ కుడెంట్ డ్యూ టు డిఫరెంట్ రీజన్స్. సో ఇనిషియలీ తను ఓకే ఫైన్, చిన్నప్పుడు ఐ జాయిన్ హర్, బట్ తనకి ఆల్వేస్ షీ హ్యాడ్ దట్ భయం అనమాట. అంటే నాకు ఉన్న డ్రీమ్ తనతో ఫోర్స్ చేపించి చేయకూడదు అని ఒక భయం ఉండేది. సో షీ థాట్ కొన్ని రోజులకి ఐ లెట్ హర్ గో, అంటే అలా సల వెళ్ళని. వెన్ షీ బికమ్స్ బిగ్ ఇట్స్ అప్ టు హర్ టు చూస్, ఐ డెఫినెట్లీ డోంట్ వాంట్ ఫోర్స్ ఇట్ ఆన్ హర్. సో అలా షీ జాయిన్ మీ తర్వాత. సో దిస్ జస్ట్ వన్ స్మాల్ ఎపిసోడ్ వేర్ షీ డిసైడెడ్ దట్ ఓకే ఇట్స్ నాట్ ఫోర్స్, షీఈస్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అన్నట్టు. ఎప్పుడు అనిపించింది అంటే ఆమెకి, సో ఒకసారి చిన్నప్పుడే లైక్ అన్నయ్య ఉన్నాడు, సో అన్న వాజ్ సిక్, తనకి ఒంట్లో బాగాలేదు. సో అమ్మ నన్ను అన్నని హాస్పిటల్కి తీసుకెళ్లారనమాట. అప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళినప్పుడు షీ వాజ్ వెరీ వరీడ్ అబౌట్ అన్నయ్య. అయితే అందరూ అండ్ షీ వాజ్ అంటే అలా టెన్షన్లో ఉన్నారు. అప్పుడు అందరూ వచ్చి అమ్మని అడుగుతున్నారనమాట, మీ అమ్మాయి డాన్సరా అండి, మీ అమ్మాయి, ఐ వాజ్ జస్ట్ 6 years or 7 years అప్పుడు, మీ అమ్మాయి నాట్యం నేర్చుకుంటుందా, ఇలా అడుగుతున్నారు. అయితే అమ్మకి ఆ టెన్షన్లో ఏంటి ఎందుకు అన్నారు అడుగుతున్నారంటే అని షీ జస్ట్ లుక్డ్ అట్ మీ అబ్బాయి సమ్వేర్ అనమాట. అయితే ఇలా ఎలా చేస్తుంది అనమాట నాట్యం. సో దట్ టైం అంటే ఎప్పుడు అలా అయ్యేదనమాట, ఎనీవేర్ ఐ గో జస్ట్ ఇఫ్ ఐఎమ్ గివెన్ సమ్ టైమ్ ఐ వుడ్ జస్ట్ థింక్ ఆఫ్ డాన్స్ ఎలా చేయాలి అది ఇది అని, నా స్టెప్స్ నేను ప్రాక్టీస్ చేయడం కానీ అలా. సో అప్పుడు షీ వాజ్ రియల్లీ హ్యాపీ అనమాట. షీ వాజ్ లైక్ ఓకే ఐ హ్యావ్ టేకెన్ ద రైట్ డెసిషన్ ఫర్ హర్, ఇట్స్ నాట్ నా డ్రీమ్ తన మీద ఫోర్స్ చేయడం అని కాదు, తనకి అంత ఇంట్రెస్ట్ ఉంది అని షీ వాజ్ హ్యాపీ. సో దట్ ఈస్ హౌ ఇట్ ఐ గాట్ ఇనిషియేటెడ్ అండ్ ఇట్స్
నెవర్ అప్పటి నుంచి ఎప్పుడు బ్రేక్ రాలేదు. సో చిన్నప్పట్లో అంటే వెన్ యూఆర్ కిడ్ అనమాట, ఆ టైంలో బాగా అంటే బాగా గుర్తుండిపోయే ఒక పర్ఫార్మెన్స్ కానివ్వండి, ఒక రిసైటల్ కానీ ఏమన్నా అడిగితే మీరు ఏమని చెప్తారు? చిన్నప్పుడు మా గురుగారి దగ్గర, రేణుక ప్రభాకర్ మేడం దగ్గర, నేను ఇంకా ఐ వాజ్ హర్ వన్ ఆఫ్ అ ఫస్ట్ స్టూడెంట్స్ అనమాట. సో చాలా పర్ఫార్మెన్స్కి నన్నే తీసుకెళ్ళేవారు మేడం. వినాయక చతుర్థి అప్పుడు చాలా పర్ఫార్మెన్సెస్ చేస్తామన్నమాట. అప్పుడు యూజువలీ ఆ ఏజ్లో మాకు అసలు భయం అనేది ఉండదు, అంటే స్టేజ్ ఫియర్ అనేది ఆ ఏజ్లో అసలు తెలీదు. అందుకే ఈవెన్ ఐ టెల్ మై స్టూడెంట్స్, పేరెంట్స్కి చెప్తాను అనమాట, వాళ్ళే చెప్తారు స్టేజ్ ఎక్కక భయపడకండి, భయం అనేది వాళ్ళకి తెలీదు, మీరు చెప్తుంటేనే వాళ్ళకి తెలుస్తుంది అనమాట. బికాజ్ ఆ ఏజ్లో దే ఆర్ జస్ట్ హ్యాపీ టు బీ పర్ఫార్మింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అంతమంది ఉన్నారు. సో అప్పుడు వైఎంసీఏ వినాయకుడు చాలా ఫేమస్ అక్కడ పెడతారు, వైఎంసీఏ అక్కడ ఐ పర్ఫార్మ్ అండ్ ఇట్ వాజ్ అ హ్యూజ్ హిట్ అనమాట. ఇంత చిన్న పిల్ల అస్సలు భయం లేకుండా చేస్తుందా అన్నట్టు, అంటే వెరీ గుడ్ మెమరీ ఐ హ్యావ్ ఫ్రమ్ సచ్ అ యంగ్ ఏజ్. అప్పుడు మా టీచర్కి కూడా మంచి పేరు వచ్చింది అనమాట త్రూ మీ. యాక్చువల్లీ అంటే మా గురుగారి గురించి కూడా కొంచెం చెప్పాలి, షీఈ్ సమ్వన్ అంటే హూ డజన్ హ్యావ్ మచ్ బ్యాక్గ్రౌండ్, కానీ షీస్ అ వెరీ 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 వన్ ఆఫ్ ది మోస్ట్ వండర్ఫుల్ టీచర్స్. అంటే యూజువలీ ఈ ఫీల్డ్లో ఎస్పెషలీ ఆర్ట్లో ఏంటి అంటే కొంచెం సెల్ఫిష్నెస్ అనేది కొంచెం ఉంటుంది, అంటే మన కళ మొత్తం మన నుంచి వెళ్ళిపోకూడదు, మై స్టూడెంట్ మైట్ బికమ్ బెటర్ పర్ఫార్మ్. కానీ మా గురుగారికి ఎలా ఉంటుందంటే తనకు వచ్చినంత ఇమీడియట్గా, ఇన్ఫాక్ట్ ఇఫ్ షీఈ్ లర్నింగ్ సంథింగ్ న్యూ ఎక్కడి నుంచి షీల్ ఇమీడియట్లీ కాల్ మీ అండ్ షిల్ బి లైక్ ఇది నేర్చుకున్నాను నీకు నేర్పించాలి అన్నట్టు. సో దట్ వే ఐ థింక్ ఐ హవ్ గాట్ ద బెస్ట్ గురు అనమాట. ఇందాక మీ అన్నయ్య గురించి కూడా మెన్షన్ చేశారు, సో తను ఎలా ఉంటాడు మీతో అండ్ డాన్స్ విషయంలో తను ఏమన్నా కాంప్లిమెంట్స్ కానివ్వండి లేకపోతే ఎంకరేజ్మెంట్ కానివ్వండి, తనతో మీ రిలేషన్ ఎలా ఉంటుంది? అన్నయ్య చెప్ప, ఓకే వీఆర్ జస్ట్ వన్ ఇయర్ నాకన్నా ఎల్డర్, హీ ఆల్సో స్టడీ ఇన్ ఐఏఎస్టీ అనమాట కేరళ ట్రివాండ్రంలో. చాలా జోవియల్గా ఉంటాము. హీ వాజ్ వెరీ షాక్డ్ వెన్ ఐ టుక్ అప్ డాన్స్, బట్ హీ వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ అంతే. హీ వుడ్ ఎక్కువ మాట్లాడరు అన్నయ్య, అంటే మామూలుగా హీ జస్ట్ బి అలా ఆడుకోవడం ఇది అని అంటూ అంతేకాని, ఇలా చేసినప్పుడు ఇనిషియలీ హీ వాజ్ షాక్ విన్ ఆర్ యూ రియల్లీ అండ్ నిరంజన నిజంగానే ఇది నువ్వు ఐ యూ షూర్ అబౌట్ దిస్ అన్నట్టు కొంచెం షాక్ అయ్యాడు అనమాట. కానీ వెన్ హీ సా మీ గోయింగ్ అంత డెడికేటెడ్గా ఇలా డాన్స్ అకాడమీ స్లో స్లోగా ప్రోగ్రెస్, మైన్ వాజ్ నాట్ లైక్ అ బూస్ట్ కదా, స్లో స్లోగా హ్యావ్ బీన్ స్టార్టింగ్ అన్నట్టు. సో అప్పుడు చూసాక హీ వాజ్ వెరీ ఇంప్రెస్డ్. అప్పుడు హీ యూజువల్గా ఏమి చెప్పడు, ఒకరోజు వచ్చి వినా ఐఎమ్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ, చాలా గర్వంగా ఉంది నేను చూస్తుంటే, మా ఫ్రెండ్స్ కూడా చాలామంది అంటున్నారు నిన్ను చూస్తూ మీ చెల్లి ఇంత బా ఎలా ఇంత ఇదిగా ఉంది, చాలా షీజ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మోస్ట్ మెనీ ఆఫ్ అస్ అన్నట్టు హీ వాస్ టెల్లింగ్ అనమాట. సో మా అన్నయ్య హూ డజన్ సే ఎనీథింగ్ అట్ ఆల్, వెన్ హీ సెడ్ ఇట్ వాస్ రియల్లీ సంథింగ్ అంటే చాలా. సో ఎంఏ ఫస్ట్ డేస్ తీసుకుందాం అంటే మీరు మళ్ళీ గ్రాడ్యుయేషన్ అయిపోయి మళ్ళీ తదు వర్క్లోకి వెళ్ళి మళ్ళీ ఒక కైండ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్, బట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్ అది. తర్వాత మీరు అక్కడ కాలేజ్కి వెళ్ళడం, మళ్ళీ స్టూడెంట్ లాగా వెళ్ళడం, సో ఎలా అనిపించింది అప్పుడు? అంటే ఏమైనా అనిపించింది లేక అందరూ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వస్తారు, నేను ఒక్కదాన్నే ఇలా ఇంజనీరింగ్ నుంచి వచ్చాను, నన్ను ఎలా ట్రీట్ చేస్తారు వీళ్ళు అని అనిపించింది? అదే ఐ హెడ్ డిసైడెడ్ వెళ్ళాలి చేయాలి అని, అప్పుడు ఏమి అనుకోలేదు ఎలా ఉంటుంది అన్నట్టు. కానీ ఫస్ట్ డే ఐ వాస్ గోయింగ్ ఎంతో చాలా భయం వేసింది, అంటే ఎవ్రీ వన్ విల్ కమ్ ఫ్రమ్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్, నేను అంటే హౌ విల్ ఐ పిక్అప్, హౌ విల్ ఐ మ్యాచ్ అప్ టు దేర్ లెవెల్ అనేది చాలా ఉండేది. కానీ మై ఫస్ట్ డే ఇట్సెల్ఫ్ వాస్ వెరీ గుడ్ అండ్ అక్కడ ఉన్న ఫ్యాకల్టీ కానివ్వండి, నాతో చదువుకున్న వాళ్ళు కానివ్వండి, చాలా చాలా హెల్ప్ చేశారు. అండ్ నా మదర్ టంగ్ ఇట్స్ తెలుగు యూనివర్సిటీ కదా, మదర్ టంగ్ తెలుగు కానప్పటికీ కొంచెం ప్రాబ్లం ఉండేది, బికాజ్ ద టీచర్స్ అండ్ ఆల్ యూస్ టు టాక్ టు మీ ఇన్ ఇంగ్లీష్, నాకు అర్థమయ్యేది బాగానే అర్థమవుతుంది, మాట్లాడడం కూడా బాగుంటుంది, కానీ రైటింగ్ రీడింగ్లో కొంచెం ప్రాబ్లం ఉంటుంది కదా. అండ్ మోస్ట్ కూచిపూడి అనేది కొంచెం మోస్ట్ ఆఫ్ ద స్క్రిప్ట్ అండ్ ఆల్ తెలుగులో ఉండడంతో దే వర్ వెరీ సపోర్టివ్ అనమాట. అంటే కొన్ని క్లాస్మేట్స్ లైక్ సుధా ఆంటీ అని నాతో ఒక ఎంఏ చేశారు, చాలా హెల్ప్ఫుల్, అంటే ఇఫ్ ఐ హ్యావ్ గాటెన్ గోల్డ్ మెడల్ హాఫ్ ద క్రెడిట్ విల్ గో టు హర్ ఓన్లీ. సో యాక్చువల్లీ యూనివర్సిటీలో మోర్ దెన్ డాన్స్ ఐ డెఫినెట్లీ లెర్న్ అలాట్, మోర్ దెన్ నాట్యం మ్యూజిక్ ఉండేది మాకు. మా మ్యూజిక్ మ్యామ్ వాజ్ సంథింగ్, షీ వాజ్ వెరీ అంటే చాలా జోవియల్గా ఉండేవారు, అది చాలా ఎంజాయ్ చేశాను, మ్యూజిక్ బాగా నేర్చుకున్నాను. ఇంకా తెలుగు అనేది బాగా నేర్చుకున్నాను, దో ఐ మైట్ నాట్ బి ఏబుల్ టు టాక్ ఇన్ అ ఫ్లో అనమాట, కానీ మామూలుగా వెన్ ఐమ్ టాకింగ్ టు పీపుల్ ఆర్ ఇఫ్ ఐ లిసన్ టు సమ్ న్యూ వర్డ్స్ ఐ నో లైక్ రియల్లీ గుడ్ వర్డ్స్, అలా మాట్లాడినప్పుడు బాగా ఇట్స్ బెటర్ ఫర్ మీ. అండ్ అక్కడ ఫ్యాకల్టీ గురించి మీరు మెన్షన్ చేసేటప్పుడు అడుగుతున్నాను, వాళ్ళు అంటే ఒక రకమైన సర్ప్రైజ్ షాక్ లాంటి ఎక్స్ప్రెషన్స్ ఏమన్నా ఎక్స్ప్రెస్ చేశారా? అంటే మీరు ఇలా బిట్స్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ బ్యాంక్ ఆఫ్ అమెరికా కానీ ఇట్లా వచ్చానని, కానీ ఇనిషియల్ ఇంటరాక్షన్స్లో వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు? యా షాక్ అనేది వాళ్ళకి కూడా ఉండింది, ఎందుకు అంటే ఐ డెంట్ హ్యావ్ లైక్ అ బిగ్ స్టోరీ, అంటే మై ఓన్లీ రీజన్ వాజ్ ఇంట్రెస్ట్ ఉంది చేయాలని ఉంది అంతే. సో దేవర్ లైక్ ఓకే టెల్ అస్ ది రియల్ రీజన్ ఏంటి 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 దేవర్ దివర్ సమ్ నాకు ఎందుకు అంటే ఇట్ వాజ్
డ్రామా ఉంది వెనకాల అనుకున్నారా? దేర్ ఇస్ నో బిగ్ డ్రామా బిహైండ్ దట్ అంతే. అండ్ ఫ్రెండ్స్ కూడా ఎందుకు ఆర్ యూ ష్యూర్ బ్యాంక్ ఆఫ్ అమెరికా వదిలేసి చేస్తున్నావా ఎందుకు ఎందుకు ఎందుకంటే అనిపించింది కానీ డెఫినెట్లీ చేయాలి అంటే ఇఫ్ నాట్ నౌ దెన్ ఎప్పుడు చేస్తాను అన్నట్టు. సో ఐ వాంటెడ్ టు డు ఇట్. సూపర్. అంటే ఇప్పుడు కల్పతరు స్కూల్ అనేది ఇందాక మీరు చెప్పారు అమ్మ స్టార్ట్ చేశారని చెప్పేసి అండ్ ప్లే స్కూల్ నుంచి స్టార్ట్ చేశారని చెప్పారు, ఇప్పుడు క్లాస్ 3 దాకా ఉంది. సో ఇది ఎలా స్టార్ట్ అయింది అండ్ మీ ఇన్వాల్వ్మెంట్ ఎలా ఉంటుంది కల్పతరులో అండ్ నెక్స్ట్ ఏం చేయబోతున్నారు? ఓకే, ప్లే స్కూల్ స్టార్ట్ అయింది ఎలా అంటే యాక్చువల్లీ ట్యూషన్స్ అనేది అమ్మ చాలా రోజుల నుంచి చెప్తున్నారు. అమ్మ వాజ్ హస్బెండ్ టీచర్ ఫర్ ద లాస్ట్ 25 ఇయర్స్ అనమాట. తర్వాత కల్పతరు స్టార్ట్ చేశారు. కల్పతరు స్టార్ట్ చేసింది కంటెంట్ రైటింగ్ అనేది ఉంది. దాంతో పాటు వాట్ హ్యాపెండ్ వాజ్ స్కూల్ ముందు షీ వాజ్ డూయింగ్ ట్యూషన్స్ అనమాట. అప్పుడు వి యూస్ టు టీచ్ హయ్యర్ క్లాసెస్. అప్పుడు నేను పిల్లానిలో ఉండేదాన్ని, వచ్చేటప్పుడు ఐ యూస్ టు ఆల్సో టీచ్ ఐ బికాస్ ఆఫ్ అమ్మాజ్ ఇది ఇన్ఫ్లుయెన్స్ ఈవెన్ ఐ వాజ్ టూ మచ్ ఇన్ టు టీచింగ్. ప్రాబ్లీ డాన్స్ టీచింగ్ కూడా దానివల్ల వచ్చి ఉండొచ్చు. టీచింగ్ అనేది చాలా ఇంట్రెస్ట్. సో అప్పుడు నేను అమ్మతో చాలా క్లోజ్, అమ్మ మాట్లాడుకునే వాళ్ళం అనమాట. సో షీ యూస్ టు బీ లైక్ అంటే బోత్ ఆఫ్ అస్ యూస్ టు థింక్ బాగానే నేర్పిస్తున్నాం, చాలా ఇంట్రెస్ట్తో నేర్పిస్తాం. కానీ వెన్ ఇట్ కమ్స్ టు 8th, 9th, 10th కూడా పీపుల్ చిల్డ్రన్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇన్ దేర్ బేసిక్స్. లైక్ సమ్ చిల్డ్రన్ ఫేస్ ప్రాబ్లమ్ ఇన్ అండర్స్టాండింగ్ ది ఇంగ్లీష్ పార్ట్ ఆఫ్ ఇట్. ఆర్ ఇప్పుడు బికాస్ వీ హ్యాండిల్ మోస్ట్లీ మ్యాథమెటిక్స్, ఐమ్ టెలింగ్ యూ ఇన్ రిగార్డ్ టు దాట్, మ్యాథ్స్ చదివేటప్పుడు వెన్ ది రీడ్ అ వర్డ్ ప్రాబ్లమ్ ది మైట్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ విత్ వెదర్ దే హ్యావ్ టు అడిషన్ ఆఫ్ సబ్ట్రాక్షన్. అంటే ఆ బేసిక్స్ వై ఆర్ ది ల్యాగింగ్, ఓకే ఇఫ్ ది హ్యావ్ టు అడిషన్ ఆ బేసిక్ అడిషన్లో కొంచెం ప్రాబ్లమ్ ఉండేది అంటే. సో వి థాట్ ఓకే మేబీ వీ షుడ్ యునో బేసిక్స్ నుంచి చేయాలి, ఒక స్కూల్ లాగా స్టార్ట్ చేస్తే జస్ట్ అనుకున్నాం అలా. అమ్మ నేను చాలా మాట్లాడుకుంటాం అలా అనుకున్నాం అనమాట. అప్పుడే ఇంటి పక్కన దే వాజ్ అనదర్ దే వాజ్ అ స్కూల్ విచ్ దే వర్ సెల్లింగ్, అంటే దే వర్ గివింగ్ ఇట్ ఆఫ్. సో అప్పుడే జస్ట్ 3-4 డేస్ బిఫోర్ దాట్ వీ హెడ్ స్పోకెన్. సో అప్పుడు వి థాట్ ఓకే వాళ్ళు ఇది చేసినారు కాబట్టి తీసుకుందామని. అమ్మతో పాటు అమ్మ స్టూడెంట్ అనమాట, చాలా ఇయర్స్ నుంచి అమ్మ స్టూడెంట్ అశ్విన్ అన్నయ్య అని ఉన్నారు. తను స్టార్ట్ చేసినప్పుడు కంటెంట్ మేనేజ్మెంట్ ఎప్పుడు అమ్మతోనే ఉన్నారు తను కూడా. సో దే స్టార్టెడ్ అంటే స్కూల్ని తీసుకుని, దే వర్ వెరీ ఫ్యూ స్టూడెంట్స్ అప్పుడు, అసలు ఇట్ వాజ్ నథింగ్, ఒక స్కూల్ లాగానే లేదు. సో ఆఫ్టర్వర్డ్స్ ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్క్రాచ్ నుంచి వీ హ్యాడ్ టు స్టార్ట్ లైక్ ఫ్రెష్గా స్కూల్గా ప్లే స్కూల్గా స్టార్ట్ చేసాం. బికాస్ అగైన్ ద హోల్ పాయింట్ వాజ్ గెటింగ్ చిల్డ్రన్ ఫ్రమ్ బేసిక్ కదా. సో ప్లే స్కూల్గా స్టార్ట్ చేసాము. ఇట్ వాజ్ వీ హ్యాడ్ వెరీ ఫ్యూ చిల్డ్రన్ వెరీ ఆనెస్ట్లీ. కానీ యాజ్ ఇట్ కెప్ట్ అంటే వెళ్తూ ఇట్ డిడ్ ఇంప్రూవ్ అంటే కొన్ని చిల్డ్రన్ డిడ్ కమ్. అండ్ ద బిగ్గెస్ట్ ఇది వాజ్ when the parents itself, UKG tarvata they were parents who were in UKG, they said maaku ilanti education baita velthe dorakakapovachu, so if you even though your school is small we really want to put our children here, so we would be really glad if you want to continue ante if we can continue with that. So that's how now it has progressed till class 3. So academy pettaru ando oka inda chepparu 5 nunchi start chesindi more than 50 students unnaru. So next academy paranga కూచిపూడి డాన్స్ అకాడమీ పరంగా ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మీకు, ఏమైనా ఆలోచనలు ఉన్నాయా? అకాడమీ ప్లాన్స్ అంటే లైక్ ఐ టోల్డ్ యూ చాలా మేజర్ నాకు ఉన్న గ్రూప్ ఇస్ పిల్లలు, చిన్నపిల్లలు అనమాట. సో ఐ డూ హ్యావ్ అ లాట్ ఆఫ్ గుడ్ థీమ్స్ ఇన్ మైండ్, బట్ దట్ సీ యాజ్ లైక్ ఐ టోల్డ్ యూ యాజ్ అ టీచర్ యూ షుడ్ కీప్ ఇన్ మైండ్ అ లాట్ ఆఫ్ థింగ్స్, వాట్ ది ఆడియన్స్ వాంట్స్, వాట్ కైండ్ ఆఫ్ చిల్డ్రన్ యూ హ్యావ్, అది కూడా మీరు మైండ్లో పెట్టుకొని యూ కాంట్ జస్ట్ పుట్ అంటే ఇన్ డెప్త్ స్టఫ్ ఫర్ దెమ్ అండ్ దెన్ వాళ్ళకి ఇఫ్ దే కాంట్ అండర్స్టాండ్ ఇట్ డెఫినెట్లీ ఒక బేసిక్ థింగ్ ఇస్ మీరు అండర్స్టాండ్ చేసుకుంటేనే యూ కెన్ ఆ భావం వస్తుంది అండ్ యూ కెన్ ఇమోటెడ్ కదా. సో ఇప్పటికీ లైక్ ఐ వాజ్ టెలింగ్ అబౌట్ దట్ రైమ్ కదా, దట్ వాజ్ సంథింగ్ విచ్ ద చిల్డ్రన్ రియల్లీ ఎంజాయ్డ్. అలాగా ఐఎమ్ థింకింగ్ ఆఫ్ సమ్ బెటర్ థింగ్స్. ఓకే, ఒకటి ఏంటంటే కూచిపూడి అన్న దాంట్లో ఫర్ ఎనీ డాన్స్ 2-4 kinds ఆఫ్ అభినయం ఉంటాయి అనమాట. సో ఆంగిక అభినయం, ఆహార్య అభినయం, వాచిక అభినయం, సాత్విక అభినయం. అభినయం అనేది ఎక్స్ప్రెషన్. సో ఆంగిక అభినయం అనేది ఎక్స్ప్రెసింగ్ త్రూ యువర్ బాడీ. ఆహార్య అభినయం అనేది త్రూ యువర్ కాస్ట్యూమ్స్ అనమాట. మీరు అంటే ఒక క్యారెక్టర్ వేసుకుంటున్నారు అనుకుంటు రావణ అంటే దానికి తగినట్టు మీరు చేసుకోవాలి. సాత్విక అభినయం అనేది అన్లెస్ యూ ఫీల్ ఇట్ యూ కాన్, అంటే మనసు నుంచి రావాలి. వాచిక అభినయం అనేది టాకింగ్. సో ఆల్ ది డాన్సర్స్ హ్యావ్ ఆల్ దీస్ 3 అభినయమ్స్, కానీ వాచిక అభినయం ఇస్ లైక్ ప్రిడామినెంట్ ఇన్ కూచిపూడి. ఇట్స్ సంథింగ్ దట్ ఇస్ దేర్ ఓన్లీ ఇన్ కూచిపూడి. మీరు అడిగారు కదా కూచిపూడి ఎందుకని, దట్ ఈస్ వన్ మోర్ రీజన్ వై కూచిపూడి అంటే అంత ఇష్టం. బికాస్ మనకు మాటలు వినిపిస్తుంటే ఇంకా యూ కనెక్ట్ ఇట్ కదా, ఆ కాన్వర్జేషన్ డైలాగ్స్ చాలా ఇప్పుడు చాలా తక్కువ పీపుల్ చేసేది, కానీ ఆ వాచిక అభినయం చాలా బాగుంటుంది అనమాట. సో ఇది జస్ట్ మై ఐడియా అనమాట. ఆ వాచిక అభినయం అనేది బిఫోర్ అండ్ ఆల్ ఇట్స్ లైక్ పెద్ద స్టోరీస్, మోస్ట్లీ మైథాలజికల్ స్టోరీస్ ఏ ఉంటుంది. క్లాసికల్ డాన్స్ అని వస్తే మోస్ట్లీ వెరీ రేర్లీ నౌ డేస్ పీపుల్ ఆర్
కమింగ్ అప్ విత్ సోషల్ థీమ్స్ అండ్ ఆల్. సో అప్పుడు ఓన్లీ లైక్ క్యారెక్టర్స్ టాకింగ్ అన్నట్టు ఉంటుంది. సో ఐ వాంట్ టు ఇన్కల్కేట్ దాట్ ఇన్ స్టోరీస్ ఫర్ చిల్డ్రన్, లైక్ చిన్న చిన్న స్టోరీస్, మారల్ స్టోరీస్ అవన్నీ అండి, లేకపోతే లైక్ ఫ్యాబుల్స్ అండ్ ఉంటాయి కదా, దాంట్లో చిన్న క్యారెక్టర్స్ తీసుకొని మామూలుగా స్కూల్లో కూడా మేము రోల్ ప్లే లాగా చేస్తూ ఉంటాం పిల్లలతో. అది డాన్స్తోనే ఆ వాచిక వినయం విల్ ఇంట్రడ్యూస్ అండ్ గెట్ బ్యాక్ దట్ ఎలిమెంట్. ఐ డోంట్ నో ఇఫ్ పీపుల్ విల్ లైక్ ఇట్ బట్ కానీ ఇట్స్ జస్ట్ మై థాట్ అలా. సో ఐ వాంట్ టు డూ సంథింగ్ న్యూ అలాంటిది, డిఫరెంట్ థింగ్స్. వన్ మోర్ థింగ్ ఇస్ జస్ట్ అనదర్ ఐడియా దట్ ఐ హ్యావ్. మైథాలజీ అనేది ఇస్ దేర్ ఇన్ ఆల్మోస్ట్ ఎవ్రీ క్లాస్, ఇట్స్ దేర్, దట్స్ హౌ ఇట్ స్టార్టెడ్. సో ఆ మైథాలజీ అనేది ఓన్లీ దేవుడికి అని కాకుండా ఒక సంథింగ్ విత్ అలాంగ్ విత్ దాట్ సమ్ మారల్ కూడా ఉండేటట్టు. సో లైక్ వన్ స్మాల్ థింగ్ విచ్ ఐ డిడ్ ఇన్ ఎంఏ ఫర్ మై కొరియోగ్రఫీ అనమాట, విచ్ వాజ్ రియల్లీ అప్రిషియేటెడ్, ఏంటంటే డోంట్ జడ్జ్ అ బుక్ బై ఇట్స్ కవర్ అన్నట్టు ఉంటుంది. ఓకే, సో ఆర్ అంటే యూ హ్యావ్ టు జడ్జ్ ఎనీబడి బేస్డ్ ఆన్ ది స్కిల్. ఓకే, సో ఒక దేర్ ఇస్ వన్ వినాయకుడు ఎపిసోడ్ అనమాట. సో ఇన్ దాట్ ఎలా అంటే విష్ణు గోస్ టు సీ లక్ష్మీదేవి. సో అది పెళ్లి చూపుల కోసం అని వెళ్తుంటారు. అయితే అప్పుడు ఏం చేస్తారు, లైక్ హీ కాల్స్ ఆల్ హిస్ ట్రూప్ అనమాట, డిఫరెంట్ గాడ్స్ అండ్ ఆల్ అందరితో పాటు కలిసి వెళ్తుంటారు. ఎవ్రీబడి డ్రెస్సెస్ అప్ నైస్లీ అండ్ కమ్స్. వినాయకుడు కూడా తన వాళ్ళతో పాటు వస్తుంటారు. అయితే ఎవ్రీబడి ఎల్స్ దట్ ట్రూప్లో సేస్, కానీ వైజ్ వినాయక్ దే ఇస్ లైక్ లుకింగ్ అట్ వినాయక, లుక్ ఎట్ ఇస్ బిగ్ టమ్మీ, లుక్ ఎట్ ఇస్ ఇయర్స్, వినాయకుడితో యూ థింక్ రియల్లీ వీ షుడ్ గో విత్ హిమ్, ఇఫ్ హీస్ కమింగ్ వీఆర్ నాట్ కమింగ్ అని. సో విష్ణు ఫీల్స్ అంటే విత్ బిగ్ హార్ట్ హీ సేస్ ఓకే ఫైన్ అని వినాయకుడితో. హీ సేస్ ఇట్స్ లైక్ దిస్ అంటే యూ ప్లీజ్ ఇక్కడ ఎవరు లేరు మీరు కాపు, లైక్ యూ హ్యావ్ టు బీ హిస్ ప్రొటెక్షన్, ఇక్కడ మేము వెళ్ళి వచ్చేస్తాం. వినాయక ఫీల్స్ బ్యాడ్ బట్ హీ స్టేస్ బ్యాక్ అనమాట. సో దెన్ వాట్ హ్యాపన్స్, వెళ్తుంటే దే గో ఆన్ అ చారియట్, వెళ్తుంటే ద ఫస్ట్ టైం అండ్ దే జస్ట్ గో ద చారియట్ లోపలికి దిగిపోతుంది అనమాట. సో దే కెన్ నాట్ మూవ్ ఇట్ అప్ ఎట్ ఆల్. దెన్ దే రియలైజ్ బికాస్ ఆల్వేస్ అంటే ఏంటంటే విఘ్నేశ్వర ఇస్ ఫర్ ద ఫస్ట్ థింగ్, వన్ యూ స్టార్ట్ ఎనీ కార్యం యూ కెనాట్ డూ వితౌట్ ప్రేయింగ్, అది మైథాలజీ, అకార్డింగ్ టు మైథాలజీ కదా. సో దెన్ దే రియలైజ్ ఓకే యూ షుడ్ నాట్ జడ్జ్ ఎనీబడి బై ద లుక్స్ బేసికలీ, సో ఇట్స్ ద స్కిల్ ఆఫ్ ద పీపుల్ అన్నట్టు. సో ఐ వాంట్ ఇంట్రడ్యూస్ అలా చిన్న చిన్న మారల్స్తో పాటు మైథాలజీ కనెక్ట్, మైథాలజీ విల్ బీ అంటే ఓల్డ్ పీపుల్ కెన్ రిలేట్ టు దాట్, చిల్డ్రన్ విల్ బీ ఏబుల్ టు రిలేట్ అన్నట్టు. మీరు మీ డాన్స్ స్టూడెంట్స్ని తీసుకొని మీరు రిసైటల్స్ పర్ఫార్మెన్సెస్ ఇస్తూ ఉంటారు, యా దానివల్లనే కూడా స్ట్రెంగ్త్ కూడా వచ్చింది కదా. సో మేజర్లీ ఏంటి అంటే నా కైండ్ ఆఫ్ స్టూడెంట్స్కి యూజ్, మీరు 5 to 50 ఇది ఎలా అయింది అని అడిగారు కదా, ఈ పోస్టర్స్ యాడ్స్ అని పెట్టడం అస్సలు లేదు, దిస్ హ్యాపెండ్ ఓన్లీ త్రూ వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. అండ్ ఇన్ ద లాస్ట్ ఇయర్ ఐ కెన్ టెల్ యూ ఎవ్రీ స్టూడెంట్ దట్ హ్యావ్ గాట్ ఇస్ ఓన్లీ త్రూ రెఫరెన్స్, నోబడీ హెస్ కమ్ లుకింగ్ అట్ ది అకాడమీ బోర్డ్ అనమాట. సో బేసిక్లీ సో ఇట్ ఇస్ త్రూ రెఫరెన్స్. అండ్ నాకు ఉన్న పిల్లలు 6 to 12 ఇయర్స్ కదా మేజర్ గ్రూప్, ఐ కీప్ సెయింగ్ దట్ అగైన్ అండ్ అగైన్. సో వెన్ ఐ స్టార్ట్ విత్ పర్ఫార్మెన్స్ ఎవ్రీవేర్ ద మేజర్ అంటే ఎందుకు పీపుల్ అప్లాడ్ మీ అంటే ఇలాంటి పిల్లలతో ఒక సింక్రనైజేషన్తో చేయగలుగుతున్నారంటే ఇట్స్ అ బిగ్ థింగ్. ఎందుకంటే పిల్లలు విల్ డూ వెల్ బట్ అంటే ఇట్స్ లిటిల్ డిఫికల్ట్ టు ట్రైన్ దెమ్ అంతే, బట్ ఇట్స్ అ లాట్ ఆఫ్ ఫన్ ఫర్ మీ, సో ఐ ఎంజాయ్ డూయింగ్ దట్ అంతే. డాన్సే కాకుండా మీరు చిన్నపిల్లలకి మిగతా సబ్జెక్ట్స్ కూడా నేర్పిస్తూ వాళ్ళతో ఉంటుంటే, అంటే ప్లే స్కూల్ అనుకున్నా లేకపోతే థర్డ్ క్లాస్ దాకా అనుకున్నా చిన్నపిల్లలతో ఉండడం అనేది ఒక రకమైన పాజిటివిటీ ఉంటుంది, రోజు ఏదో ఒక రకంగా సర్ప్రైజ్ మనం చూస్తూ ఉంటాం. సో అది ఎలా ఎంజాయ్ చేస్తారు? చాలా, ఇట్స్ లైక్ ఎవ్రీ డే ఇస్ అ సర్ప్రైజ్ ఫర్ మీ అనమాట, లైక్ బికాస్ ఇట్స్ నర్సరీ ఎల్కేజీ యూకేజీ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ కదా, దే డోంట్ థింక్ ఎనీథింగ్, అనిపించినది అలా చెప్పేస్తూ ఉంటారు. సో వన్ డే ఐ గో జనరలీ ఒక అబ్బాయి అలా చిన్న అబ్బాయి హరివంశ్, హీ జస్ట్ కమ్ అండ్ టెల్ మీ టీచర్ ఈరోజు చాలా అందంగా ఉన్నారు, హీ జస్ట్ అవుట్ ఆఫ్ నో వేర్. అండ్ దెన్ నెక్స్ట్ డే వన్ గర్ల్ కమ్స్ అండ్ టెల్స్ మీ టీచర్ ఐ లవ్ యూ, ఇలా దే జస్ట్ టెల్ సచ్ నైస్ థింగ్స్ అంటే యూ డెంట్ ఎక్స్పెక్ట్ సడన్గా ఆల్ ఆఫ్ అ సడన్ వెన్ యూర్ చాలా ఆఫ్ ఉన్నప్పుడు ఇట్స్ అ లాట్ ఆఫ్ పాజిటివిటీ అనమాట. సో ఐ కీప్ ఎంజాయింగ్ దట్ అ లాట్. సో యా అంటే బేసిక్గా ఇప్పుడు ఇలాంటివన్నీ చేస్తున్నారు మీరు, అండ్ ఇలాంటి ఒక టైంలో మీరు యాజ్ ఎ కీప్ సేయింగ్ మీరు ఇట్లా షిఫ్ట్ తీసుకొని వెళ్ళినట్టు చేస్తున్నప్పుడు ఎవరన్నా ఎప్పుడన్నా ఏదన్నా వచ్చి ఎప్పుడన్నా అడిగారా మిమ్మల్ని, నిరంజన గారు డూ యూ రిగ్రెట్ అంటే ఇలాంటి డెసిషన్ తీసుకోవడం మీరు ఏమైనా అనుకుంటున్నారా, డూ యూ థింక్ యూ హావ్ టేకెన్ ద రైట్ డెసిషన్, మానిటరీ పరంగా కూడా మీకు ఇలా బాగుండేది అని ఎవరన్నా వచ్చి ఇట్లా క్వశ్చన్స్ ఏమైనా వేసారా మీకు, ఎవరు వచ్చి అడగలేదా మిమ్మల్ని? చాలామంది అడిగారు. సో డూ యూ రిగ్రెట్ ఎనీ టైం ఎప్పుడైనా, ఎందుకంటే దేర్ విల్ బి సమ్ ఆఫ్ మంత్స్ అందరికీ ఉంటాయి అన్నమాట, బట్ నెవర్ బికాస్ ఆఫ్ దిస్ అంటే ఆఫ్ మెన్స్ ప్రాబ్లీ ఇక్కడ అక్కడ, బట్ ఎప్పుడు ఐ హ్యావ్ నెవర్ రిగ్రెటెడ్. ఓకే, వన్ థింగ్ ఇస్ వెన్ యూ టేక్ అ డెసిషన్ అప్పుడు యూ డెఫినెట్లీ టేక్ ద డెసిషన్ విత్ ద బెస్ట్ ఇంట్రెస్ట్, అప్పుడు నీకు ఉన్న
యూర్ టేకింగ్ దట్ బికాస్ యూ థింక్ దట్స్ ద బెస్ట్ థింగ్ రైట్ సో యూ షుడ్ నెవర్ రిగ్రెట్ లేటర్ అనేది నా ఇది అండ్ నెవర్ హ్యాస్ కమ్ సచ్ అ కైండ్ ఆఫ్ యునో టైమ్ వెన్ ఐ హ్యావ్ రిగ్రెటెడ్ దిస్ సో దట్స్ వాట్ ఐ టెల్ దెమ్ మాంట్రియల్ ఆల్సో ఐమ్ రియల్ ఐ మీన్ డూయింగ్ వెల్ నౌ అండ్ ఇట్స్ నెవర్ బీన్ అబౌట్ దాట్ ఫర్ మీ సో అస్ ఇన్ డెఫినెట్లీ ఇట్ మ్యాటర్స్ అంటే యూ షుడ్ మేక్ ఎండ్స్ మీట్ అంతవరకు ఐఎమ్ గుడ్ ఇనఫ్ అండ్ మై దిస్ థింగ్ ఇట్ సెల్ఫ్ ఇస్ like for passion I'm doing it and I just want to continue doing it anamata so me inspiration avaru meek avaru who inspire you a lot inspiration anedi ante if I have to thank people there will be a lot of people I have to thank inspiration anadu anedi naku ante pedda pedda personalities ani kaakunta chaala normal people first thing intha varaku cheptunnanu and definitely first inspiration is amma ante people tell me ela inni things manage chestunnaru ani and I'm like amma chudandi she's along with that she manages house also right I don't have that responsibility anta so amma is my inspiration a lot of women actually are my inspiration who are in this field how they manage so many things because arts field undadam it's not very easy okay so ma Renuka Prabhakar garu she is another inspiration inka natho patu MA chesaru Sudha aunty ani chaala చాలా చాలా హెల్ప్ చేశారు షీఈస్ అన్ అదర్ ఇన్స్పిరేషన్ అండ్ దేర్ ఇస్ యాక్చువల్లీ ఐ టోల్డ్ భరతనాట్యం ఐ పర్సనలీ ఐ ప్రిఫర్ కూచిపూడి కదా బట్ దెర్ ఇస్ దిస్ గ్రూప్ అనమాట షీలా ఉన్ని గారు అని శ్రీదేవి నృత్యాలని చెన్నైలో ఉంది ఇట్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ఇన్స్టిట్యూషన్ ఐవ్ సీన్ ద కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ దే గివ్ సో ఐ వాంట్ మై అకాడమీ టు రీచ్ దట్ లెవెల్ ఇఫ్ ఇట్ కమ్స్ టు దట్ లెవెల్ దెన్ దర్స్ నథింగ్ మోర్ సో షీఈస్ వన్ ఇన్స్పిరేషన్ ఇఫ్ ఐ హ్యావ్ టు థ్యాంక్ ఐ షుడ్ థ్యాంక్ అశ్విన్ అన్న కూడా యా ఐ థింక్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ కెన్ యా ఫ్యామిలీ మోజు నాన్నగారు యా సో యా గోల్డ్ మెడల్ ఫైనల్గా అంటే దాని నుంచి గోల్డ్ మెడల్ గురించి మాట్లాడలేదు నేను బట్ దెన్ యా 2014-16 బ్యాచ్కి మీరు యువర్ ద బెస్ట్ స్టూడెంట్ మీకు గోల్డ్ మెడల్ అని చెప్పిన తర్వాత మీకు ఎలా అనిపించింది ఎందుకంటే 2016లో అయిపోయింది అండ్ దిస్ ఇస్ 2018 రెండేళ్ల తర్వాత అఫ్కోర్స్ అది రీజన్స్ ఉన్నాయనుకోండి కాన్వకేషన్ డిలే అవ్వడానికి బట్ అలా సడన్గా ఒకసారి ఫోన్ వచ్చి మీకు గోల్డ్ మెడల్ అని చెప్పాను కానీ మీరు ఎలా రియాక్ట్ అయ్యారు ఇట్ వాజ్ యాక్చువల్లీ నాకు కాన్వకేషన్ ఎప్పుడో డిసెంబర్లో ఉంటుంది అని చెప్పారనమాట యాక్చువల్లీ 2016 అయిపోయాక యూజువలీ మనకి ఎలా ఉంటుంది పిల్లానిలో అయినా కాన్వకేషన్ ఇమీడియట్గా ఉంటుంది సో వాజ్ ఎక్స్పెక్టింగ్ అప్పుడే దే సైడ్ నో ఇప్పుడు కాదు సో ఫర్ సమ్ మంత్స్ ఈ కెప్ట్ ఎక్స్పెక్టింగ్ తర్వాత అది కంప్లీట్గా మర్చిపోయాం డిసెంబర్లో మళ్ళీ 2017లో దే సైడ్ ఇప్పుడు కాన్వకేషన్ ఉంటుంది అని చెప్పారనమాట వి అప్లైడ్ దెన్ దెర్ వాజ్ నో నోటీస్ ఓన్లీ అబౌట్ దట్ సడన్గా జూలై ఐ థింక్ జూన్ 30th రోజు ఐ గోట్ అ కాల్ అయితే అప్పుడు పడుకున్నాను సో దేవర్ లైక్ తెలుగు యూనివర్సిటీ నుంచి మాట్లాడుతున్నాం మేడం అంటే ఐ వాజ్ నాట్ ఈవెన్ రియలైజింగ్ అప్పుడు వాళ్ళు చెప్పినప్పుడు ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ నుంచి మాట్లాడుతున్నాము ఇలా మీకు డబుల్ గోల్డ్ మెడల్ వచ్చింది అని ఇట్ వాజ్ సచ్ అ సర్ప్రైజ్ అంటే ఐ న్యూ ఐ హెడ్ తెలుసు కానీ ఇట్ వాజ్ అ బిగ్ సర్ప్రైజ్ బికాస్ ఐ హ్యాడ్ నో ఐడియా దట్ కాన్వకేషన్ వాజ్ గోయింగ్ టు హ్యాపెన్ అట్ దట్ పర్టికులర్ టైమ్ అండ్ మీరు అవార్డ్స్ గురించి అడిగారు కదా అప్పుడు అవార్డ్స్ అనేది ఎక్కువ లేదు నాకు లైక్ 2-3 హియర్ అండ్ దేర్ ఎస్ విచ్ ఐ రియలీ చెరిష్ కానీ ఐ ఫీల్ ఈ 20 ఇయర్స్ ఆఫ్ సాధన లైక్ ఆ రోజు వెన్ ఐ గాట్ ద గోల్డ్ మెడల్ ఫ్రమ్ సచ్ దట్ గవర్నర్ ఇస్ సమ్వన్ హూ ఐ రియలీ యునో రెస్పెక్ట్ తన దగ్గర నుంచి తీసుకోవడం వాజ్ రియలీ బిగ్ ఆనర్ ఫర్ మీ సో అప్పుడు చాలా చాలా బాగా అనిపించింది చాలా బాగా సో యా గోల్డ్ మెడల్ గురించి మీరు వచ్చిన వెంటనే మీ టీచర్ చెప్పారు రెడ్ గారికి చెప్పారు ఇలా గోల్డ్ మెడల్ వచ్చిందని చెప్పేసి ఆబ్వియస్లీ ఫస్ట్ పర్సన్ చెప్పింది తనకే యాక్చువల్లీ దట్ రిమైండ్స్ మీ ఏంటి అంటే మా టీచర్ కూడా పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి ఎంఏ చేశారనమాట షీఈస్ రియలీ టాలెంటెడ్ అంటే ఐ కెనాట్ కమెంట్ అబౌట్ దట్ అంత సో తనకి చాలా లైక్ విత్ 2-3 marks తను గోల్డ్ మెడల్ మిస్ అయ్యారనమాట సో షీ వాజ్ ఆ దట్ డే ఆన్ కన్వకేషన్ డే షీ వాజ్ ఫీలింగ్ వెరీ వెరీ బ్యాడ్ చాలా చాలా బాధ వేస్తుంది అనమాట ఐ వాజ్ దేర్ విత్ హర్ అప్పుడు ఐ టోల్డ్ హర్ అంటే జస్ట్ మాటకి అనేసాను టీచర్ మీరు బాధపడకండి మీకు రాని గోల్డ్ మెడల్ నేను మీకోసం తెప్పేస్తాను అన్నట్టు అన్నాను అనమాట అప్పుడు సో జస్ట్ మాటకి అన్నాను బట్ వెన్ ఇట్ రియలీ హ్యాపెండ్ ఇట్ వాజ్ ఫర్ హర్ ఐ డెడికేటెడ్ ఇట్ టు హర్ అనమాట షీ వాజ్ రియలీ రియలీ ప్రౌడ్ షీ ఆల్సో హ్యాడ్ లైక్ షీ వాజ్ వెరీ టియర్స్ ఇన్ హర్ ఐస్ సో దట్ వాజ్ మై బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనమాట తన కోసం అనేది నాకు సో గవర్నర్ దగ్గర నుంచి గోల్డ్ మెడల్ తీసుకున్న తర్వాత అమ్మ నాన్న ఏమన్నారు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారు నాన్నగారు వాజ్ వెరీ వెరీ ప్రౌడ్ లైక్ ఐ టోల్డ్ యూ ఇనిషియలీ ఇదంతా సో హీ వాజ్ వెరీ ప్రౌడ్ హీ సెడ్ వీనా యూఆర్ ద బెస్ట్ ఇలా యూ షుడ్ కీప్ గోయింగ్ చాలా డోంట్ స్టాప్ అమ్మ వాజ్ లైక్ అమ్మ ఎప్పుడు మోటివేట్ చేస్తూనే ఉంటారు అమ్మ వాజ్ లైక్ యూ హ్యావ్ అ లాంగ్ వే టు గో టేక్ దిస్ యాజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్ ఇంకా వెళ్తూ ఉండాలి కీప్ గోయింగ్ హై అండ్ యా ఇట్ వాస్ వెరీ ఓవర్వెల్మింగ్ అప్పుడు చాలా ఎవ్రీబడి రియాక్టెడ్ రియలీ ప్రౌడ్లీ అనమాట చాలా బాగా రియాక్ట్ చేస్తారు ఇట్ వాస్ వెరీ హ్యాపీ చాలా థ్యాంక్స్ అండి అంటే మాకు టైం ఇచ్చి మాట్లాడినందుకు ఐ షుడ్ థ్యాంక్ యూ ఆల్సో అవుట్ ఆఫ్ సో మీ లైక్ ఐ వాజ్ సేయింగ్ యాక్చువల్లీ వన్ థింగ్ ఇస్ ఇన్ మై ఇన్స్పిరేషన్స్ కదా షీలా ఉన్ని గారు అని చెప్పారు కదా శ్రీదేవి నృత్యాల అలాగే దిస్ ఇస్ నాట్ డాన్స్ కుల్దీప్ అని ఉంటారు దిస్ ఇస్ మ్యూజిక్ అనమాట హౌ దీస్ బోత్ దే హ్యావ్ బికమ్ రియలీ ఫేమస్ దే ఆర్ రియలీ గుడ్ బట్ హౌ దే హ్యావ్ బికమ్ రియలీ ఫేమస్ ఇస్ త్రూ సోషల్ మీడియా ఆన్ యూట్యూబ్ మీడియా తో
through media only. So I think dancers also should use this platform. Everybody use media as a platform, and it depends on how you use kada. So I should thank you people for actually getting us to the limelight and mata. Thank you so much. Keep doing the good work and chala manchi panlu chestunnaru. And meekunna aa dream anedi meeru dance academy paranga meeru achieve avvalani korukuntunnam. And all the very best and thank you so much again. Thank you so much. Chusaru kadandi ee episode Vyanga Entrepreneur lo oka BITS Pilani engineering graduate, ఆ తర్వాత ప్యాషన్తో ఎంఏ కూచిపూడి చేసి గోల్డ్ మెడల్ సంపాదించి చాలామంది చిన్నపిల్లలకి డాన్స్ నాట్య శిక్షణ అందిస్తూ ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ గోల్స్ పెట్టుకొని అండ్ ఆ గోల్స్ అన్నింటినీ కూడా తను అచీవ్ అవ్వాలని కోరుకుంటూ తనకి మళ్ళీ సభాముఖంగా ఈగిల్ మీడియా వర్క్స్ తరఫు నుంచి ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఈగిల్ మీడియా వర్క్స్. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగిల్ మీడియా వర్క్స్.